స్ వెల్కమ్ టు ఎట్రో ఫుడ్ కిచెన్ ఎమి సో ఈరోజు మన వీడియో సో మనం భోజనాన భోజనం తర్వాత అది భోజనం అరగడానికి నమిలే సోంపు ఉంటుంది కదండీ సో దాని గురించి కొన్ని విషయాలు మనం ఈ మనం మన ఛానల్లో చూద్దాం ఓకేనా సో అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో ఇంకా లేట్ చేయకుండా దీని గురించి తెలుసుకుందాం సో ఈ సోంపులో అండి చాలా పీచు పదార్థం ఉంటుంది అలాగే విటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం అండ్ పొటాషియం మ్యాంగనీస్ వంటి పోషక గుణాలతో పాటు ఇంకా మనకి దీంట్లో ఔషధ గుణాలు కానీ చాలా ఉంటాయండి సో ఇందులో విటమిన్ సి అనేది మనకి రోగ శక్తిని పెంచుతుంది అలాగే మనకి మన నర్వ్ సిస్టమ్ అంటే దెబ్బతిన్న కణాలు ఏమన్నా ఉంటే అది స్లోగా గ్రాడ్యువల్గా కానీ బాగా చేస్తుంటుందండి దీంట్లో హానికర ఫ్రీ ర్యాడికల్స్ని మనకి ఏమైనా ఉంటే అవి వాటిని కానీ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది అనమాట ఈ సోంపు గింజల్లో యాంటీ యాక్సిడెంట్స్తో పాటు ఔషధ గుణాలు కలిగిన కర్బన పదార్థాలు చాలా ఉంటాయి అవన్నీ యాంటీ క్యాన్సర్ యాంటీ మైక్రోబియాక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలని కానీ కలిగి ఉండడం వలన అనేక వ్యాధుల్ని అడ్డుకుంటుందండి అలాగే మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రోజుకి రెండు గ్రాముల రెండు అంటే రెండు స్పూన్స్ గింజలతో మనం దీన్ని కషాయాన్ని గనక చేసుకొని తాగగలిగితే సో ఆకల్ తాగే వాళ్ళలో ఆకలి తగ్గుతుందంట సో ఇందులో అంటే మన ఆకలికి తగ్గించే గుణం ఉందని పరిశీలనలో తేలిందండి సో అంటే ఇంకా నెక్స్ట్ మన పాయింట్ ఏంటంటే ఈ సోంపు గింజల్లో పీచు పదార్థం కారణంగా మనకి హార్ట్ సంబంధిత ప్రమాదాలు కానీ తగ్గించవచ్చు అలాగే ఇందులో పొటాషియం వల్ల బీపీ కానీ తగ్గించవచ్చు సో ఈ సోంపు గింజల్లో మంచి శక్తివంతమైన పదార్థాలు కానీ ఉన్నాయంట సో అలాగే ఇది మన కాలయం కాలాయం తెలుసు కదండి లివర్ లివర్ క్యాన్సర్ కానీ తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని ఈ చాలా మంది పరిశోధనలో కానీ వెల్లడైందంటండి అలాగే ఈ సోంపులు వయసుతో పాటు వచ్చే వృద్ధాప్య అంటే మన ఫేస్లో ఉండే ముసలితనం అంటే ఓల్డ్నెస్ అనేది అంటే ఫార్టీ మనం మరీ సిక్స్టీ లాక్ కనిపించకుండా చేస్తుందంట సో ఈ వృద్ధాప్యాన్ని ఈ లేడీస్ లో వచ్చే ఈ మెనోపాజ్ సమస్యని మంచిగా తగ్గిస్తుందంటండి కానీ కాబట్టి రోజు కనీసం కొన్ని సోంపు గింజలను నోట్లో వేసుకోవడం మంచిది చాలా మంచిదండి అలాగే బాలింతల్లో పాలు పడకపోతే అంటే బాలింతలు అంటే తెలుసు కదండి సో అప్పుడే పసిబిడ్డను కన్న వాళ్ళని బాలింతలు అంటారు ఈ బాలింతల్లో పాలు పడకపోయిన వాళ్ళకి గాని ఈ సోంపు గింజలు ఇచ్చారంటే చాలా బాగా పాలు పడేటట్టు చేస్తుందంటండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను